క్రైస్తవ మతం మరియు క్రైస్తవులపై రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను క్రైస్తవులపై ఆపాదించడాన్ని వ్యతిరేకిస్తూ అనపర్తిలో భారీ ఎత్తున క్రైస్తవ పాస్టర్లు సంఘస్థులు భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల పరిధిలో గల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతర బీజేపీ నాయకులపై అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనపర్తి పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ రాజు మాట్లాడుతూ భారతదేశం ఒక లౌకిక రాజ్యమని ఎవరికైనా ఏ మతమైనా స్వీకరించే హక్కు కలదన్నారు. తాము మతాలను గౌరవించే వాళ్లమే కాని ద్వేషించమని తామంతా శాంతిని కోరుకుంటామని అలాంటి తమపై చంద్రబాబు ఇతర రాజకీయ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. గతంలో చంద్రబాబుని ఎంతగానో అభిమానించి ఓట్లు వేసి గెలిపించామన్నారు. నేడు ఆయన ఆవేశంతో ఊగిపోతూ తమపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఓట్ల కోసం చిచ్చుపెట్టడం సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనపర్తి సీఐ భాస్కర్రావు మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ సంఘం తరపున రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలకు వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు ఇచ్చారని న్యాయ నిపుణులతో సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ సూర్యారావు, రాజు, మండలాల ప్రెసిడెంట్స్, పాస్టర్లు, క్రైస్తవ మతస్థులు, క్రైస్తవ యవనస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ ఒక సంఘంగా ఏర్పడి వారి మనోభావాలు దెబ్బతిన్న ఒక చిన్న కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దీని మీద కంపల్సరీగా లీగల్ ఒపీనియన్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాము. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన భారతదేశం ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. పరమత దహనం ఎవరైతే మతానికి చెందినా కానీ పక్కన వాళ్ళని గౌరవించుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సాంప్రదాయం, మీరు కూడా బాగా తెలుసు. అయినా కానీ కొంతమంది ఇలా శాంతియుతంగా సమాజం ఉండడం ఇష్టం లేని వాళ్ళు అనేక సంఘటనలకు కారకులు అవుతున్నారు. అంటే దేవాలయాల మీద చేస్తే అది మసీదుల మీద రిఫ్లెక్ట్ అవ్వడం, మసీదుల మీద చేస్తే చర్చిల మీద రిఫ్లెక్ట్ అవ్వడం కామన్గా మీ అందరూ తెలుసు. సొసైటీలో అందరూ కలిపే ఉంటాం, ఎవరికి ఎవరే అనరు. అనపర్తి నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్, ఈరోజు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెద్దపూడి మండలం నుంచి, బెక్కవల్ మండలం నుంచి, రంగంపేట మండలం నుంచి, అలాగే అనపర్తి మండలం నుంచి పాస్టర్లు వారి వారి సంఘాల్లో ఉన్న యూత్ ఈ మోటార్ సైకిల్ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. చెప్పాలంటే ఆయన ఊగిపోతూ మా మీద విడుచుకుపడినట్టుగా మాకు అనిపించింది. ఈ కారణంగా మా నిరసన తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులందరూ కూడా ఆయనకు ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఈయన మరి బండి సంజయ్ గారిని అనుకరిస్తున్నాడో లేకపోతే సోము వీరాజు గారిని అనుకరిస్తున్నాడో మాకు తెలియదు. కానీ మరి అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం, బాధాకరం. మేము ఆయన అభిమానులు, ఆయనతో కూడా కలిసి పనిచేసాం, ఆయనకి ఓట్లేసాం. ఆయన తన వ్యాఖ్యల్ని వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకునే వరకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ఆయన మరి వెంటనే క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను వారికి వినవించుకుంటున్నాను. మీరట ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ అనపర్తి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ శుభవందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మేమందరము కూడా అనపర్తి మండలంలో ఉన్న 4 మండలాలలో ఉన్నటువంటి దైవ సేవకులు వారి వారి సంఘాలతో కలిసి అనపర్తి సీగర్ ఆఫీస్ ముందుకు రావడానికి గల కారణం మరి క్రైస్తవుల మీద కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఈ దేశంలో మేము జన్మించాం. ఈ దేశంలో జన్మించినప్పుడు భారత రాజ్యాంగం మాకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్లో మత స్వేచ్ఛ హక్కు ఒకటి. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని తాను చచ్చిపోయేలోపు స్వీకరించవచ్చు. ఆ మతంలో ఆయనకి నచ్చిన కార్యక్రమాలు జరగకపోతే ఆ మతాన్ని విడిచిపెట్టి ఇంకో మతాన్ని స్వీకరించవచ్చు. అన్ని మతాలు ఆయన స్వీకరిస్తూ చివరికి ఏ మత దేవుడు కూడా ఆయన కోరికలు తీర్చినప్పుడు
చిత్త చివరికి దేవుడు లేడు నేను నాస్తికుని అయిపోతానని కూడా అయిపోవచ్చు. నాస్తికుడు అవడానికి సమావేశానికి విచ్చేసినటువంటి అనపర్తి నియోజకవర్గ దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అలాగే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు అందరికీ మా ఏసీఎఫ్ తరఫున, అంటే అనపర్తి నియోజకవర్గం తరఫున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతమంది క్రైస్తవ ప్రతినిధులు, అంటే దేవుని యేసు క్రీస్తు వారి యొక్క సేవకులు, వారి యొక్క సేవా కార్యక్రమాలన్నీ ప్రక్కన పెట్టుకుని ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం ఎదుట ఈ విధంగా మా గోడు వెళ్ళబుచ్చుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు ప్రస్తుతం మన రాష్ట్రంలో మత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మా మిత్రులు మాట్లాడినటువంటి మాటలన్నిటి ప్రకారంగా